15 రోజుల్లో రామాయణపేట డివిజన్ను ప్రకటించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని ముదిరాజ్ మహాసభ జాతీయ యువజన విభాగం అధ్యక్షులు కాసాని వీరేష్ అన్నారు. మెదక్ జిల్లా రామాయణపేట పట్టణంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా వెళ్లి జ్యోతిబా పులే జయంతి సందర్భంగా జ్యోతి దంపతుల విగ్రహాలకు ముదిరాజ్ మహాసభ జాతీయ యువజన విభాగం అధ్యక్షుడు కాసాని వీరేష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రామాయణపేట డివిజన్ ఏర్పాటు రిలే దీక్షలో పాల్గొని సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాసాని వీరేష్ మాట్లాడుతూ గతంలో రెవెన్యూ డివిజన్ కోసం ఉద్యమం చేపడితే మంత్రి హరీష్ రావు డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని కానీ ఇంతవరకు నెరవేర్చలేదని అన్నారు. మంత్రి హరీష్ రావు పట్టుదల కృషితో సిద్దిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నట్లే స్థానిక ఎమ్మెల్యే డివిజన్ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షకు తెలుగుదేశం తరపున మద్దతు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు పుట్టిరాజు, ముదిరాజ్ సంఘ నాయకులు, అఖిలపక్షం నాయకులు పాల్గొన్నారు. మలిదశ ఉద్యమంగా రామాయణపేట రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు తలపెట్టినటువంటి రిలే నిరాహార దీక్ష 16వ రోజున ఈ యొక్క కార్యక్రమం మేము కూడా పాల్పంచుకోవడం జరిగింది. అంతకుముందు ఇదే రెవెన్యూ డివిజన్ సాధన కోసం 184 రోజులు నిర్విరామంగా చేసినటువంటి ఆ యొక్క ఉద్యమాన్ని ఆనాటి 184 రోజుల తర్వాత మంత్రివర్యులు హరీష్ రావు గారు వారి క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకొని ఆ యొక్క జేఏసీ నాయకుల సమక్షంలో అలాగే పెద్దల సమక్షంలో ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తుందో అందులో మొదటి వరుసలో రామాయణపేట రెవెన్యూ డివిజన్ ఉంటుందని హామీ ఇచ్చిన పేమెంట్ ఆ రోజున అందరూ కూడా హర్షద్వారాలతో వారికి కృతజ్ఞతలు తెలిపి వారి మాటలకు నమ్మి ఆ రోజు విరమింపజేశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసినప్పటికీ రామాయణపేట మాత్రం విస్మరించింది. దానికి నైతిక బాధ్యత వహించాల్సినటువంటి శాసనసభ్యురాలు ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి గారిని ఈ జేఏసీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ఒకే ఒక ప్రశ్న, అమ్మా మీరు దయచేసి రామాయణపేట రెవెన్యూ డివిజన్ ని 15 రోజుల లోపల ప్రకటించే విధంగా మీ యొక్క కార్యాచరణ ఉండాలని, లేని పక్షంలో ఈ యొక్క జేఏసీకి పూర్తి మద్దతు ఇస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని ఉగ్ర రూపం దాల్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి యువకుల సాక్షిగా, ఇక్కడ ఉన్నటువంటి నేతల సాక్షిగా అందరినీ కలుపుకొని మరి ఈ యొక్క ఉద్యమం తీవ్ర రూపం దాల్చక ముందే మీరు ఈ యొక్క రెవెన్యూ డివిజన్ కార్యాచరణ ప్రారంభించాల్సిందిగా మేము కోరుతూ, అలాగే ఇక్కడ అనేక మంది నాయకులు, అనేక కుల సంఘాలు రోజువారీగా రిలే నిరాహార